శ్రీధర్ అడుగుతున్నారండి, ఏదైనా ఒక యాప్ డిలీట్ చేసినప్పుడు అది మన ఫోన్ నుండి పూర్తిగా తొలగిపోతుందా? అండ్ దీనికి రిలేటెడ్ గా ఈవెన్ కాంటాక్ట్స్ ఉంటాయి కదా శ్రీధర్ గారు, కొన్ని కాంటాక్ట్స్ మనం డిలీట్ చేసినా సరే మళ్ళీ అవి కనిపిస్తూనే ఉంటాయి, వాటి డూప్లికేట్స్ ఏమో తెలియదు కానీ అవి టోటల్ గా ఫోన్ నుంచి డిలీట్ చేయడం ఎలా? ముందు ఈ యాప్ రిలేటెడ్ తప్పకుండా ఇక్కడ మీకు యాప్కు సంబంధించి మీ ఫోన్లో ఏదైనా కంప్యూటర్లో అయితే విండోస్ కంప్యూటర్లో ఒక పద్ధతి ఉంటుంది, ఫోన్లో ఇంకో పద్ధతి ఉంటుంది. ఫోన్లో ఏంటంటే మీరు ఒక అప్లికేషన్కి సంబంధించి కేవలం ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, డేటా అని ఒక లొకేషన్ ఉంటుంది సిస్టంలో డేటా అని చెప్పేసి అని అక్కడ ఫోల్డర్ క్రియేట్ అయ్యేసి ఆ ఫోల్డర్ మాత్రమే డిలీట్ అవుతుంది. సో దానివల్ల మీకు ఎలాంటి ట్రేసెస్ ఉండవు, పర్మనెంట్గా డిలీట్ అయిపోయినట్లే. మ్యాక్సిమం ఉంటే కనుక చిన్న లాగ్ ఫైల్ ఉంటుందేమో, సో మీరు పర్మనెంట్గా అప్లికేషన్ అనేది పోతుంది, వదిలేవాల్సిన పని లేదు. లేకపోతే మీరు అన్నట్టు కాంటాక్ట్స్ చూస్తే కనుక మనం ఎక్కువగా కాంటాక్ట్స్ ఫోన్లోనూ లేకపోతే ఇంటర్నల్ స్టోరేజ్లో కానీ లేకపోతే సిమ్లో కానీ సేవ్ చేసుకుంటే ఓకే. అలా కాకుండా ఎక్కువగా మనం చేసేది ఏంటి, గూగుల్ కాంటాక్ట్స్లో సేవ్ చేసుకుంటాం. చేసినప్పుడు మీరు కాంటాక్ట్ డిలీట్ చేసినా కూడా మీ ఫోన్లో టెంపరీగా డిలీట్ అవుతుంది కానీ ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం మీరు ఇంటర్నెట్ కనెక్ట్ అయినప్పుడు గూగుల్ డేటాబేస్లో మీ ఆ కాంటాక్ట్ ఉంది కదా, అది మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. సో మీరు డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే contacts.google.com అనే సైట్కి వెళ్ళి లేదా గూగుల్ కాంటాక్ట్స్ అనేది ప్రత్యేకంగా ఒక మొబైల్ అప్లికేషన్ ఉంటుంది ప్లేస్టోర్లో, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు డిలీట్ చేసుకుంటే సరిపోతుంది.